G7 దేశాల శిఖరాగ్ర సదస్సు బ్రిటన్ లో జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లండన్ కు చేరుకున్నారు. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, కెనడా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సభ్య దేశాలకు చెందిన అధినేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. G7 దేశాల అభివృద్ధితో పాటుగా మహమ్మారి కట్టడి, చైనా ప్రాబల్యం తగ్గించడంపై కూడా ఈ చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశాలకు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా దేశాలకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. అయితే భారత్లో కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రధాని మోడీ G7 సమావేశాల్లో నేరుగా కాకుండా వర్చువల్ విధానంలో పాల్గొనబోతున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో ఏం చర్చించబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు నుంచి G7 దేశాల శిఖరాగ్ర సదస్సు బ్రిటన్ లో జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లండన్ కు చేరుకున్నారు. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, కెనడా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సభ్య దేశాలకు చెందిన అధినేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. G7 దేశాల అభివృద్ధితో పాటుగా మహమ్మారి కట్టడి, చైనా ప్రాబల్యం తగ్గించడంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశాలకు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా దేశాలకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. అయితే భారత్లో కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రధాని మోడీ G7 సమావేశాల్లో నేరుగా కాకుండా వర్చువల్ విధానంలో పాల్గొనబోతున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో ఏం చర్చించబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. For more updates, please subscribe 99TV Telugu.